పంచమవేదం మహాభారతం దీంకాని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణుడు ముప్పై ఆరు ఏళ్లలో చనిపోవాలని గాంధారీ శాపం నెరవేరిందా కురుక్షేత్రంలో ఏం జరిగింది కౌరవులు అంతమవడంతో మహాభారతం ముగిసిపోలేదు ఆ తర్వాత పాండవులు యాదవ వంశం కృష్ణుడి మరణం సంభవించాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కృష్ణుడి మరణం అంటే అవతారం చాలించడం ఎలా జరిగింది అంటే శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు ఆ తర్వాత ద్వారక నీట మునిగిందని చెబుతారు అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్దాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు ఇంతకీ గాంధారి శాపమేమిటి కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలి అని కృష్ణుడు ముప్పై ఆరు ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల ఎంతో బాధపడతారు ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి ఆ ఏడుపు గాంధారిది ఆమె తన మొదటి సంతానం దుర్యోధిని దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువైన నువ్వు ఈ విద్వాంసాన్ని ఆపలేకపోయావో అని దుమ్మెత్తిపోస్తుంది విష్ణువు రూపమైన నీకు ఇది సాధ్యమై కూడా ఆ పని చేయలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డల పోయిన ఏంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయాను అని శోకిస్తుంది గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకి కూడా చెప్పానంటాడు అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి నా విష్ణు భక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ నుంచి ముప్పై ఆరు ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చస్తారని ద్వారక నీటిలో మునిగిపోతుంది అని శపిస్తుంది ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తూ ఉండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్లు కృష్ణుడు సత్యభామ రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు తరువాత ముప్పై ఆరు ఏళ్ళు భార్య రుక్మిణి కుమారుడైన సాంబతో సంతోషంగా జీవిస్తాడు ఒకసారి సమస్త ఋషులంతా శ్రీకృష్ణ బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు ఆ సప్త ఋషులను ఆట పట్టించేందుకు సాంబ ఒక చిలిపి చేస్తాడు ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు అదే నిజమై నీ గర్భంలోంచి జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం నాశనమవుతుంది అని శపిస్తారు అదే జరుగుతుంది ఇక గాంధారి శాపం కృష్ణుడి అవతారం చాలించడం విషయానికి వస్తే గాంధారి శాపం గుర్తు చేసుకుని యాదవ వంశం నాశనమైపోతుంది ముప్పై ఆరు ఏళ్లు గడిచిందనే శోకంతో ఓ చోట కాలిపై కాలువేసుకుని ఆలోచనలో మునిగిపోతాడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షియాన్ని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు ఆ తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయినా మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందని చెబుతూ ఉంటారు